ఈటలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనడానికి మల్లారెడ్డి ఈటల సంభాషణ నిదర్శనమంటూ చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ మరి ఇంత అబద్దాలు ఆడటం ఎందుకు, ఇంత అధికార దాహం ఎందుకు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అయితే కరెంటు కోతలపై కొద్దిసేపట్లో ట్విట్టర్, గతంలో ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ గా మనం పిలుస్తున్నాం, కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో ప్రస్తావించారు. మొన్న సూర్యాపేటలో కరెంటు పోయిందని చెప్పారు, కొద్దిసేపటి క్రితమే ప్రచారంలో కూడా కరెంటు పోయిందని చెప్తూ మహబూబ్ నగర్ లో కూడా అవే అబద్దపు మాటలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. కరెంటు కోతలపై కేసీఆర్ చేసిన ట్వీట్ పై ఆయన స్పందించారు. ఆ ట్వీట్ కి సంబంధించి ఆయన ఆరా తీసినట్టు కూడా మీటింగ్ లో చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబీనగర్ పోయిందంటే తింటుంటేనే రెండు సార్లు కరెంటు పోయిందంట. నేను బకాసూరు ఆరాయన రోజంతా తిననికే ఎంతసేపు తింటావా, 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లానే హౌల మాటలు మాట్లాడింది సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టె పెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక్క 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు, ఏం కొట్టుకుపోయింది, ఏం మునిగిపోయింది, ఏం అధికారం లేకపోతే సస్తమా, ఏమవుతుందా, ఊపిరాకి చచ్చిపోతా.